నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన ఏపీ సిఐడి పోలీసులు అర్ధరాత్రి వరకు విచారించారు. మే 15న మరోసారి సిఐడి అధికారులు విచారించనున్నారు. మే 14న ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు గుంటూరు సిఐడి ప్రాంత కార్యాలయానికి విచారణ కోసం తరలించారు. అర్ధరాత్రి 1 గంట వరకు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం రఘురామకృష్ణరాజుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణలో భాగంగా సిఐడి అధికారులు రఘురామకృష్ణరాజును పలు కోణాల్లో ప్రశ్నించగా సిఐడి అధికారులు ఓ నోట్ రిలీజ్ చేశారు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని సిఐడి అధికారులు రఘురామకృష్ణరాజును ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వంలోని వివిధ హోదాల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకున్నారని సిఐడి అధికారులు ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా ఎందుకు వ్యాఖ్యలు చేశారంటూ అధికారుల ఆయన్ను ఆరా తీశారు. విచారణలో కొన్ని కీలక అంశాలను సిఐడి అధికారులు రాబట్టినట్లుగా సమాచారం. రఘురామకృష్ణరాజు వాంగ్మూలాన్ని సిఐడి అధికారులు రికార్డ్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని 124 ఐపీసీ ఏ సెక్షన్ కింద రఘురామకృష్ణరాజుపై కేసు నమోదైంది. రఘురామకృష్ణరాజుపై నాన్ బెయిల్బుల్ కేసు నమోదు చేశారు. కాగా దీనిపై ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అయితే నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్టు చేయలేదని రఘురామ తరపున న్యాయవాదులు పిటిషన్లో తెలిపారు. రఘురామకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ పిటిషన్పై కోర్టులో విచారణ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.